మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. మనం విజువల్స్ లో చూస్తున్నాం, ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర పోలీసులు కనిపిస్తున్నారు, మీడియా హడావుడి కనిపిస్తుంది. లావణ్య ఈ ప్రసాద్ ల్యాబ్స్ కు వచ్చి ఈ మీడియా ప్రెస్ మీట్ ని అడ్డుకుంటాను, నాకు న్యాయం జరగాలి, నా రాష్ట్రం నాకు కావాలని చెప్పి ఇక్కడ నేను ధర్నా చేస్తానని చెప్పడంతో పోలీసులు కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఇక్కడికి శేఖర్ భాష వచ్చారు, వారితో మాట్లాడదాం. శేఖర్ భాష నమస్తే. నమస్తే శేఖర్ భాష గారు. లావణ్య ప్రెస్ మీట్ని అడ్డుకుంటాను, నాకు న్యాయం జరగట్లేదు, నేను ఇక్కడికి వస్తానని చెప్పేసి అన్నారు, ఎలా చూస్తారు మీరు? ఏం చూసేది ఏముందండి, జరిగే జరగనివ్వండి. బట్ బేసికలీ మీడియా వచ్చినప్పుడు ఆమె అడగాల్సింది ఒక్కటే క్వశ్చన్, మీ గుండె ఎవరి దగ్గర ఉంది? మీ గుండె మస్తాన్ సాయికి ఇచ్చేశారు, మస్తాన్ సాయి గుండె మీరు తీసేసుకున్నారు, మధ్యలో రాజధాని గుండె కోసం ఎందుకు ఈ తపన? అంటే దీని మీద కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు లావణ్య. సో ఫ్రెండ్షిప్లో మేము సరదాగా కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాము, సో దీన్ని ఒక భూతత్వంలో పెట్టి చూపించాల్సిన పని లేదని చెప్పి అన్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఏమంటారు? సరే, ఈ గుండెలు పక్కన పెట్టండి. వీ హ్యావ్ వీ స్లెప్ టుగెదర్, వీ కిస్ ఈచ్ అదర్, ఇవన్నీ కూడా ఫ్రెండ్షిప్లో భాగమా? మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా చెప్పండి. పర్లేదు, గుండెల మీద చేసుకుని చెప్పండి, మీరు నమ్ముతున్నారా? ఏ చూస్తే నేను పోతా అన్నయ్య, నేను పోతా, నేను పోతా. మీరట పోదు దగ్గర ఉండి ఒకసారి రమ్మనంటే ఇంకేం చేస్తారు చెప్పండి. ఓకే, ఇంకొకటి, రాజ్ తరుణ్ ఈరోజు మీడియా ముందుకు వస్తున్నారు అది సినిమా ప్రమోషన్లో భాగంగా. రాజ్ తరుణ్ ఇక్కడికి వస్తే మాల్వి మల్హోత్రా కూడా వస్తున్నారా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రాజ్ తరుణ్ అండ్ డైరెక్టర్ ఇద్దరు కూడా నాకు ఫోన్ చేసి సాధారణంగా ఆహ్వానించారు. ఓకే, సో మీరు చేసిన పోరాటం మాకు హెల్ప్ అయింది, సో ఒక గౌరవంగా పిలిచారు, వచ్చాను అంతే. ఓకే, ఇప్పుడు లావణ్య నా పోరాటం ఇంకా ఉధృతం చేస్తా, నేను ధర్నాలు చేస్తా, దీక్షలు చేస్తా అంటున్నారు, ఏమంటారు? మీరందరూ కెమెరాలు పట్టుకుని వెళ్ళి, మైకులు పెట్టుకుని వెళ్ళి ఆవిడ కూర్చోండి, ఓకేనా? ఆవిడ చేసేదంతా చూపించండి, ఓకేనా? చాలా ఆవిడ స్వతంత్ర పోరాటం చేస్తుంది, తెలంగాణ ఉద్యమాలు చేస్తుంది, ఓకే, మహిళా జాతిని ఉద్ధరిస్తుంది, ఎలా డ్రగ్స్ అమ్మి అక్ర సంబంధాలు పెట్టుకొని ఇన్ని చేసి మీరు వెళ్ళి చూపించండి. మనం చూపించాల్సింది వాళ్ళనే, మీరు అదే పని చేయండి, వెళ్ళండి కెమెరా పట్టుకెళ్ళండి. ఇంకొక ముఖ్యమైన విషయం, మంచి మీడియా ఆదర్శం. ఇంకొకటి, శేఖర్ భాష గారు, రాజ్ తరుణ్ ఫాదర్తో నేను ఇంటర్వ్యూ చేశాను, ఆ ఇంటర్వ్యూలో హర్యానా గురించి నేను అడిగాను. సో బ్లాక్మెయిల్ అన్న ఒక పదం వాడిని పరిస్తుంది, సో దాన్ని కూడా లావణ్య బ్లాక్మెయిల్ చేస్తే కనుక మేము కూడా చాలా చేయొచ్చు అని చెప్పి మాట్లాడారు. హర్యానాతో ఎలాంటి రాజ్ తరుణ్కి సంబంధం ఉందో దాన్ని కూడా నేను బయట పెడతాను, హర్యానాతో కలిసే నేను పోరాటం కొనసాగిస్తాను భవిష్యత్తులో అని చెప్పి అన్నారు, ఎలా చూస్తారు దీన్ని? ఇవి నాకు అసలు వాళ్ళ కథ ఏంటో నాకు తెలియదు, హర్యానా వీళ్ళది ఏంటో తెలియదు నాకు. బట్ ఉన్నా కూడా ఈవిడ గుండెకాయ ఇక్కడ లేనప్పుడు ఏం చేస్తారండి ఆవిడ కూర్చోబెట్టి? ఓకే, నా పాయింట్ అదే. సీ, వెన్ యూ మూవ్ అవుట్ విత్ మస్తాన్ సాయి, ఆయన ఎవరితో తిరిగితే నీకెందుకు, ఎవరితో ఉంటే నీకెందుకు, ఇట్స్ నన్ ఆఫ్ యూ బిజినెస్ కదా. ఎందుకు ఈ డ్రామాలు, ఎందుకు ఈ నాటకాలు? ఇంతమంది ఇంత పబ్లిక్గా చూసిన తర్వాత కూడా ఇంకా బుకాయిస్తూ ఉంటే అది కదా, నేను పోతాను, నేను పోతా అంటున్నా. రాస్టారెంట్ ఫాదర్ ఇక లేనిపోనివన్నీ కల్పించుకొని చెప్తూ ఉన్నారు, తర్వాత వారిని హైదరాబాద్ తీసుకొచ్చింది నేనే, హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళని గౌరవంగా చూసింది నేనే, ఒక్కసారి ఈ మాట చెప్పమానండి రాస్టారెంట్ ఫాదర్ని అంటున్నారు. సరే, అవన్నీ చేసేవయ్యా, ఏం చేసినా నీ గుండె నీ దగ్గర లేదు కదా, నీ మస్తాన్ సాయికి ఇచ్చిన ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు 100 చేసి ఉండొచ్చు, వెన్ యూ మూడ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్, వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ బీటింగ్ అరౌండ్ ద బుష్? ఆయనకి నేను అది చేశాను, ఈయనకి నేను చేశాను, అయ్యా అవును, అయితే ఏంది నువ్వు ఆయనతో వెళ్ళిపోయావు, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నీకు అది చేశాను కాబట్టి నేను ఎవరితో అయినా తిరగచ్చు, నువ్వు మాత్రం మళ్ళీ నా దగ్గర ఉండాలి, అదే నా పాయింట్. మీరు చెప్పండి వాళ్ళు గారు, మీరు చెప్పండి, ఏం చెప్పాలి ఇప్పుడు? ఒక ఆవిడ మీరు రిలేషన్లో ఉన్నారు, ఆవిడ ఆయనతో వెళ్ళిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, ఓకే, మీరు తర్వాత మూవ్ అని అయిపోయారు, ఈరోజు ఆవిడ వచ్చింది, ఓకేనా, వచ్చి మళ్ళీ నువ్వు తిరగడానికి లేదు, నువ్వు నాతోనే ఉండాలి అన్నాను, ఏం చేస్తారు ఇప్పుడు? యాక్చువల్గా 3 సంవత్సరాలు కలుసున్న తర్వాత నేను మిమ్మల్ని అడిగితే చెప్పండి వాళ్ళు గారు, రాస్తారని ఇంకా ఎందుకు భరించారు? నేను అడుగుతున్నా, మీరు చెప్పండి వాళ్ళు గారు, చెప్పండి. ఆవిడ వచ్చి మీరు 2 ఏళ్ళు నేను సరే వేరే వాళ్ళతో ఉన్నాను, అయితే నీకు గతం గుర్తులేదా, 17 గుర్తులేదా, నేను 50 లక్షలు ఇవ్వలేదా, అవన్నీ గుర్తుపెట్టుకుని నాతో ఉండాల్సిన అవసరం లేదా అంటే నువ్వేం చేస్తావు? 2 ఏళ్ళు వేరే వాళ్ళతో పోయించింది, అయితే ఏం చేస్తావు అప్పుడు? అప్పుడు నా పోరాటం నేను చేస్తాను లేండి. అడగడం కాదు, చెప్పడం కూడా నేర్చుకో, చెప్పు ఏం చేస్తావు? ఏదో చేస్తాను భాష గారు, చెప్పాలి అదే కదా, నేను అడగడం మాత్రమే చేస్తాను కదా, చెప్పు చెప్పు చెప్పు, నా పేరు మీద కత్తి పెట్టి చేసుకుంటావా, అడగడమే నా పని. ఓకే, ఎవ్వడు చేసుకో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి, ఈ కేసు కొంచెం సీరియస్గానే ముందుకు పోతుంది, రాస్టారెంట్ సైడ్ నుంచి ఒక అడ్వకేట్ మాకు కనిపించట్లేదు, ఎందుకంటే దిలీప్ సుంకర చాలా ప్రెస్ మీట్లో మాట్లాడారు, ఆమె వెనకాల ఉన్నారు. రాస్టారెంట్కి సంబంధించి ఏంటి, లేగల్గా అంత స్ట్రాంగ్ లేదని ఒక సమాచారం వస్తుంది, ఏమంటారు? కేసే స్ట్రాంగ్ లేదు, దానికి అడ్వకేట్తో పని కూడా లేదు చెప్పాలంటే గట్టిగా. అసలు కేసు ఎఫ్ఐఆర్ కూడా అవ్వడానికి ఆస్కారం లేదు, బట్ ఏదో 4-5 ఫోటోలు చూపించింది కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది, కానీ ఈ రాజధాని పెట్టిన ప్రూఫ్స్ తోటి మొత్తం క్లియర్ కట్గా
ఆవిడ రాసిచ్చిన కంప్లైంటే కదా, క్లియర్ కట్గా చేతి సరి చేతి రాతగాడి సంతకం పెట్టించింది కదా, కావాల్సినా కదా, ఇంతకన్నా ఏం కావాలి పోలీసులకి? వాళ్ళ నాన్నకి ఎప్పుడో ఏదో చేశాను ఇది చేశాను అది కాదు కదమ్మా, నువ్వు క్లియర్గా మస్తాన్ సాయితో మూవ్ ఆన్ అయిపోయినానికి అర్థమవుతుంది కదా, ఇంకా ఏం బుక్ ఇస్తావు? ఓకే, చూద్దాం ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ భాష గారు. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ.